జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చాలా గ్యాపే తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో బాగా లావిక్కి కనిపించిన ఎన్టీఆర్ ను చూసి జనాలు షాక్ అయిపోయారు. ఏదైనా సినిమా కోసం అలా తయారవుతున్నాడేమో అనుకున్నారు, కానీ అదేమీ లేదని తేలింది. అయితే బాబీతో సినిమా కమిట్ అయ్యాక అందుకోసం తారక్ బరువు తగ్గించుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ గత నెల 10న ఈ చిత్ర ప్రారంభోత్సవం నాడు ఎన్టీఆర్ కొత్తగా ఏమీ కనిపించలేదు. పాత అవతారంలోనే కొంచెం బొత్తుగానే ఉన్నాడు. ఈ చిత్రం 3వ వారంలోనే సెట్స్ మీదకి వెళ్ళింది, కానీ ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. అతను ఈ చిత్రం కోసం లుక్ మార్చుకునే పనిలో పడ్డాడు. మార్చి 15 నుంచి ఎన్టీఆర్ సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ను దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు చెబుతుంది ఏంటంటే, అతను బాగానే సన్నబడ్డాడట. తారక్ స్టన్నింగ్ లుక్ లోకి మారిపోయినట్లుగా వాళ్ళు చెబుతున్నారు. ఈ చిత్ర పిఆర్ఓ కూడా ట్విట్టర్ లో ఎన్టీఆర్ లుక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తారక్ దాదాపు 10 కిలోల దాకా తగ్గినట్లు చెబుతున్నారు. అయితే 4 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గడమంటే మాటలు కాదు, అది అందరికీ సాధ్యం కాదు. తక్కువ సమయంలో అంత బరువు తగ్గితే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మరి ఎన్టీఆర్ ఎలా మేనేజ్ చేశాడో మరి. బాబీ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక పాత్ర కోసం అతనలా తయారయ్యాడు. మళ్లీ మధ్యలో బరువు పెరిగే అవకాశం ఉంది. తారక్ ఇప్పుడున్న లుక్ తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతవరకు ఈ లుక్ బయటికి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అయితే ఏ చిన్న అవకాశం దొరికినా ఫోటో తీసేసి జనాలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్న నేపథ్యంలో అలా దాచడం సాధ్యమేనేమో చూడాలి. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మరిన్ని ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.